నమస్కారం పెద్దబాబు గారు. నమస్కారం చిన్నబాబు గారు. ఎవరు రారేమోనని డౌట్ వచ్చిందండి. అశుభాలు పలకు రామస్వామి. నీ మొహం నాకు క్వశ్చన్ మార్క్ పుట్టి ఎందుకు పెట్టుకోమన్నాను? నాకు ఎక్కువ డౌట్ వస్తాయి కాబట్టి నన్నందరూ డౌట్ రామస్వామి అంటారు కాబట్టి. కాదు, నిత్యం అది నీ మొహం మీద ఉంటే డౌట్లు రావడం తగ్గుతాయి. చిత్తం మరైతే ఈ కొత్త డౌట్ ఎందుకు వచ్చింది? రావకాలంలో బయలుదేరారు కదండి, చేస్తారో లేదో అని డౌట్ వచ్చిందండి. రామస్వామి, నీ డౌట్లతో నా గుండెల్లో అవుట్లు పేల్చు. డాడీ, నాలుగు మీద కూడా క్వశ్చన్ మార్క్ వేస్తే మాటలు సరిగా వస్తాయేమో. ఆ పనే చేస్తాను, పదండి. బంగారు, నువ్వు ఇక్కడే ఉండి 10 నిమిషాల పాటు లోపలికి ఎవరు రాకుండా చూ. అలాగే డాడీ. ఓయ్ డౌట్ రావు, నువ్వు నాతో. ఆయన హాస్ ఎలాంటిది? నమస్కారం. నమస్కారం. యావయా వరదరాజులు, ఎలా నడుస్తోంది నీ పర్యవేక్షణలో నా లక్ష్మీ క్లాత్ ఎంపోరియం? బ్రహ్మాండంగా ఉందండి. 3 జాకెట్లు 6 లంగాలుగా వెలిగిపోతుందండి. వెరీ గుడ్. 125,000. ఏమయ్యా శోభనాద్రి, ఎలా ఉంది నీ పర్యవేక్షణలో నా కూరగాయల మార్కెట్? మీ పేరుతో ఏం పెట్టినా బంగారమే కదండి. ఇదిగో నా వంతు 22,000. ఇది కొండగాడికి అందజే. అయ్యా, నేను శోభనాద్రి కష్టపడుతున్నాను, డబ్బు తీసుకుంటున్నా, కానీ ఆ కొండయ్య గాడికి ఇలా నెలలా డబ్బు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కుక్క పని కుక్క చేస్తే గాడిద పని గాడిద చేస్తుందయ్యా. అయ్యా, వీళ్ళిద్దరిలో కుక్కరు గాడిద ఎవరు అని నా డౌట్. చూడు రామస్వామి, నీకిక్కడ జీతం ఇస్తున్నది నా డౌట్లు తీర్చడానికి గాని నీ డౌట్లతో పని గంటలు పాటు చేయడానికి కాదు. వీళ్ళు పని చూడు. వస్తున్నాను బాబు, వచ్చేసాను. ఏం బాబు, అమ్మగారికి చీరలు కొంటారా? ఏం చీరలు ఇవ్వమంటారు? కంచి, ధర్మపురం, నైలాన్, షిఫాన్, ఫుల్ బాయిల్. ఫుల్ బాయిల్ త్వరగా తీసుకోండి బాబు, పొద్దు గడక ముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు రాత్రిలో చీరలు అమ్మవా? లేదు బాబు. మరేం చేస్తుంటావు బాబు? పేదంతుడి పరాచకాలు ఎందుకు? మీరు చీరలు తీసుకోండి. మగరాయిడిలా చీరలు అమ్ముకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి. చూడండి, మహాభారతం మీకు తెలుసా? తెలుసు. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు, శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు, చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు. కాదు, శ్రీకృష్ణుడిదే తప్పు. ఆయన నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత ఆ పని చేయించడమే తప్పు. మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పరికమాలి మనిషి ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నాన్న. మా కుటుంబం గురించి పట్టించుకోడు, అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. తీసుకో. రాజు, మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడ పేకాడుతున్నావు అన్నమాట. ఇదిగో నీ నెల జీతం.
ఓ రెండు నిమిషాలము ఉంది ఇచ్చుంటే ఇంకో రెండు రౌండ్లు డంకా పాలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసవప్ప గారు ఊరికే జీతం ఇస్తాంటే నీకు అట్టగే ఉంటుంది. ఓర్నియా నువ్వు ఇయరింగ్ మొదలెట్టా వెళ్ళవయ్యా. డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకింత డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదితే నీకేందుకే? నీ రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని అది మంచి పని చేసి సంపాదించావా చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావంటే ఏ రిమోగవా? ఈ ముద్రష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా పస్తులుండి చావడం మేలు. ఉండమ్మా దీని అంతు తేలుస్తాను. ఎందుకు ఎందుకు నాన్న? అవిటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక, నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సహిస్తున్నందుక. పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటు నే నీకు. భార్య బిడ్డ అనుబంధం ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట. చీసే కన్న కూతురుతో మాటలు పడ్డాక కడివెడు సారాదా అయితే తప్ప ఈ బాధలు తీరవు. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువ అని నీకు తెలుసు కదా, ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా? పెళ్లికి ఎదిగింది నువ్వు వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఏంటి డాక్టర్ వెళ్ళిపోతుంది బాబా? ఆ పొయ్యేది బందర్ బస్ కాదు, ఏలూరు బస్. బందరు బస్ కాదన్నమాట బాబా. బందరు బస్ ఎప్పుడు వచ్చింది? వచ్చే టైం అయింది. బటాడీ బటాడీ వేడివేడి బటాడీ కాలక్షేపం బటాడీ బటాడీ బటాడీ. బందరు బస్ వచ్చిందా? ఇంకా రాలేదు కదండి బటాడీ. బాబా బందరు బస్ వస్తే కాదు లేపయ్యా. సరేలేండి బటాడీ బటాడీ. వేడివేడి పట్టాలి బాబు. కడికి పాడికి ఇచ్చా కట్టుకుంటారా? అక్కర్లేదు. ఎవరి కోసం చూస్తున్నారు బాబు? నా కోసం మా తాతగారు రావాలయ్యా. రాలేదేమిటా అని చూస్తున్నా. ఇందాక నుంచి ఒక ముసలాయన బాంధ్ర బస్ వచ్చిందా బాంధ్ర బస్ వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు. ఆయనేమో చూడండి. బందర్ బస్ వచ్చిందా? బందర్ బస్ రాను వచ్చింది పోను పోయింది తాత. మా నాయన మా బస్ బాబే వచ్చేసాయ్యా వచ్చేసా మా బాబే. అయ్యా పట్నంలో పంకాల కింద బతుకునేవాడివి, ఈ పల్లెటూళ్ళలో ఎట్టుంటా? పర్వాలేదు తాత, ఎంత పట్నం వెళ్ళి చదువుకున్నా ఒకప్పుడు రైతు పెట్టినాయిగా. మా బాగా చెప్పావులే. ఒరే బోసా నాకు రెండు రోజులు మట్టి నిద్రపట్టం లేదురా. ఎందుకు నిద్రపట్టలేదు తాత? ఏముంది మనవడు వచ్చాడు కదా, ఇక ఈ ముసిలోని పట్నం తీసుకెళ్లి సుఖపడతాడనే. పట్నం తీసుకెళ్లే మాట ఎలా ఉన్నా నిన్ను సుఖపెట్టడం మాత్రం ఖాయం. అదేందిరా? ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఈ పల్లెటూరులోనే ఉండబోతున్నాను కాబట్టి. ప్రతిరోజు పల్లెటూరు వదిలిపెట్టి పట్నంలో ఎత్తుతా ఉంటే నువ్వు పట్నం వదిలిపెట్టి పల్లెటూరులో ఉంటానంటావేంటి? పట్నంలో ఏముంది తాత, ఫ్యాక్టరీల పొగ, పెరిగిపోయిన జనాభాతో పాటు పెరిగిపోయిన మురికి వాళ్ళు, అవకాశవాదుల అవినీతులతో అల్లకల్లోలమైన సాంఘిక జీవితం ఇంతేగా. అందుకే ఇక్కడే ఉండి శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను. 10 ఎకరాల గడ్డకి ఇద్దరం కావాలంటా వ్యవసాయానికి? నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ పాస్ అయ్యానుగా తాత, లోన్కి అప్లై చేశాను. ఆ లోన్తో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే మన పొలంతో పాటు మిగతా వాళ్ళ పొలాలు కూడా దున్నేవనుకో, మన ఇద్దరం కడుపు నిండా తినొచ్చు, 10 మందికి పెట్టొచ్చు.